नमस्ते, वेलकम टू हेल्थ जोन। इवाल्टि हेल्थ जोन लो मन टापिक वच्चेसी कीटो डाइट गुरिंचि अंडि। मरि कीटो डाइट गुरिंचि मन की अनेक संदेहालु अलागे सलहालु कूडा उंटायि कदा, मरि वीटन्निटि गुरिंचि तेलियजेयडानिकि ई नाटि कार्यक्रमंलो मनतो पाटु उन्नारु फिजिशियन डाक्टर किरण गंग गारु। मरि मीकु एमैना डौट्स उन्नट्लयिते गनक स्क्रीन पै कनिपिस्तुन्न नंबर्स की काल चेयंडि। अंटे कीटो डाइट अनगाने कूडा चाला मंदि एवरु चेयोच्चु एवरु चेयकूडदु दानि वल्ल लाभालु एंटि ఏమైనా నష్టాలు ఉంటాయా ఇలాంటివి ఏమైనా ప్రశ్నలు మీకు ఉన్నట్లయితే కనుక మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు। నమస్కారం డాక్టర్ గారు। నమస్కారం అమ్మా। డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఎక్కువ మంది కీటో డైట్ ని ఫాలో అవుతున్నారు కదా, మరి అసలు కీటో డైట్ ని ఎవరు ఫాలో అవ్వాలి ఎవరు ఫాలో అవ్వకూడదు అంటారు? సి కీటో డైట్ అనేది మేజర్గా నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్, సో బాడీకి కావాల్సినంత గ్లూకోజ్ సరిపోనప్పుడు డెఫిషిట్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే కొన్ని నెగటివ్గా అంటే మనలో ఆల్రెడీ ఉన్నదాన్ని అంటే ఫ్యాట్ కానీ లేదా మన కండరాల నుంచి కానీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అన్నమాట। సో మన ముఖ్యంగా మన బ్రెయిన్ కణాలు ఆల్ఫా సెల్స్కి గ్లూకోజ్ అవసరం, అవి గ్లూకోజ్ లేకుండా కొన్ని సెకండ్స్ కూడా ఉండలేవు। సో బట్ కొన్ని సందర్భాలలో అంటే గతంలో ప్రకృతి ప్రకారం మనిషికి ఆహారం లేనప్పుడు లేదా ఏదైనా జరిగినప్పుడు ఫుడ్ లేనప్పుడు బట్ బ్రెయిన్ సెల్స్ పనిచేయటానికి కీటోన్స్తో బ్రెయిన్ వర్క్ చేయడానికి బాడీ కీటోన్స్ని ఉత్పాదన చేస్తుంది, లివర్ కీటోన్స్ని ఉత్పాదన ఎక్కడి నుంచి ఉత్పాదన చేస్తుంది అంటే మన కొవ్వు కండ నుంచి రివర్స్కి వెళ్ళి కీటోన్స్ని ఉత్పాదన చేస్తుంది। సో ఆ కీటోన్స్ ఏంటంటే బ్రెయిన్ని లైవ్లో బ్రెయిన్ కణాలు డిస్ట్రాయ్ కాకుండా చూసుకుంటూ ఉంటుంది। సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా ప్రోటీన్ కానీ లేదా ఫ్యాట్ ఏదైనా తీసుకొని కార్బోహైడ్రేట్స్ నుంచి రావాల్సిన గ్లూకోజ్ని రానివ్వకుండా ప్రోటీన్స్ ద్వారా మనం ట్రై చేస్తున్నాం। సో గ్లూకోజ్ అనేది మనము తగ్గిస్తున్నాం అన్నమాట। సో గ్లూకోజ్ తగ్గించినప్పుడు మనం వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి। సో వెయిట్ తగ్గుతాం కాబట్టి ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళు లేదా ఎవరికైతే వెయిట్ ఎక్కువ ఉండే సమస్యలు ఉన్నాయనుకుంటున్న వారు ఇది పద్ధతిగా పాటించినట్లయితే దాదాపు 10 నుంచి 15-20% వరకు వాళ్ళ టోటల్ బాడీ వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట। అలాగే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఈ కీటో డైట్ని ఫాలో అవ్వచ్చు అంటారా? ఫాలో అవుతే వాళ్ళకి ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉండే అవకాశం ఉంటుందంటారా? సి ఫాలో అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా వారి డాక్టర్ సలహా తీసుకొని ఫాలో అయితేనే వాళ్ళకు బెనిఫిట్ అండి। కొంతమంది దీనివల్ల దుష్ప్రభావాలకి గురైన వాళ్ళు కొంత సంఖ్య కూడా ఉన్నారు। సో వాళ్ళని చూసిన తర్వాత మేము ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం ఎవరికి మనం అనుమతించాలి ఎవరికి అనుమతించకూడదు అనేది డాక్టర్కి తెలిసి ఉంటుంది కాబట్టి। సో వారు వారి డాక్టర్ని అడిగినప్పుడు దానికి జవాబు కరెక్ట్గా దొరుకుతుంది। బట్ మేజర్గా జనరల్గా చూసినట్లయితే టైప్1 డయాబెటిక్స్కి ఇది రైట్ కాదండి। రెండోది ఇన్సులిన్ లోపం బాగా ఉన్న వారిలో టైప్2 డయాబెటీస్ అయినా సరే వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు। అంటే డయాబెటీస్లో గతంలో వీళ్ళు అనుకోకుండా ఎక్కువగా బరువులు తగ్గుంటే అంటే ప్రయత్నించకుండానే వాళ్ళకి తెలియకుండానే ఒక 10-15 కిలోలు బరువు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల లేదా ఇతర కారణాల వల్ల బరువు ఇదివరకు కోల్పోయి ఉండింటే వాళ్ళకు కూడా ఇది అంత కరెక్ట్ కాదు। ప్లస్ గర్భిణీ స్త్రీలకి ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీలో ఇట్లాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు అన్నమాట, ఇవి మేజర్గా। ప్లస్ ఇంకేదైనా ఇతర సమస్యలు ఇప్పుడు లివర్కి సంబంధించి సిరోసిస్ అని లేదా కిడ్నీకి సంబంధించి రీనల్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్లో ఉండటం వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ రెటినోపతి అంటే కంటికి కానీ ఏదన్నా సమస్యలు ఉన్నవాళ్ళు థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఇవి అర్హులు కాదన్నమాట దీనికి।